విశాల విశ్వంలో అనేక గ్రహగోళాలు సంచరిస్తూ ఉంటాయి. కానీ భూగోళం మీద మాత్రమే అనేక రకాలైన జీవరాశులు ఉత్పన్నం కావడానికి అనుకూల పరిస్థితి ఏర్పడి ఉన్నది. ఈ భూగోళం మీద వివిధ రకాలైన జీవరాశులు ఉన్నప్పటికీ భరతవర్షంలోని భరతఖండంలో ఉన్న జీవరాశి ప్రత్యేక స్థానం ఆక్రమిస్తుంది. ఇందులో ఉన్న వృక్ష సంపద కానీ జంతుజాలం కానీ జలవనరులు కానీ మరి ఎక్కడ అంతగా కనిపించవు. మూడు వైపులా మహాసముద్రము, ఉత్తరాన తనకి ఎవరూ సాటిలేరన్న ధీమాతో నిలబడి ఉన్న ఎత్తైన హిమపర్వత శ్రేణి, హిమాలయాల నుండి జాలువారుతున్న అనేక ఔషధాలతో కూడిన పవిత్ర గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, నర్మద, తపతి మొదలైన మహానది నదములు, వాటి ఉపనదులు, ఎన్నో జలపాతములు, సెలయేర్లు, నీటి బుగ్గలు, పవిత్ర గుహలు ఎన్నో, వాటితో సస్యశ్యామలంగా వృద్ధి చెందే వృక్షజాలములతోనూ పైరు పంటలతో నిత్య నూతనంగానూ అత్యంత రమణీయంగా వెలసిల్లే ఈ భరతమాత సౌందర్యాన్ని వర్ణించడం ఎవరితరం. ఇవన్నీ ఎక్కడైతే ఉన్నాయో ఇక అక్కడ జీవరాశికి కొదవేముంటుంది. అనేక రకాలైన చిత్ర విచిత్రములైన జీవరాశులతో ఈమె అనంత సంతతి గల మాతృమూర్తి. ఈమె ఎప్పుడూ నిండు చూలాలు, నిత్య బాలింతరాలు కూడా. అంతేకాదు, వజ్ర వైడూర్యాలు, మరకత మాణిక్యాలు మొదలగ అపార ఖనిజ సంపదను తన గర్భంలో నింపుకొని ప్రభవిల్లే రత్నగర్భ భరతభూమి. ఇవన్నీ ఒక ఎత్తైతే ఈ పవిత్ర భూమి యందు ఉద్భవించిన మానవజాతి విశిష్టత చెప్పనలవి కాదు. భూగర్భ ఖగోళ శాస్త్రములు, భౌతిక రసాయనిక శాస్త్రములు, జీవజంతు వృక్ష శాస్త్రములు మొదలగు అనేకనేక శాస్త్రములు అందు ఆరితేరిన శాస్త్రజ్ఞులు, వైద్య విజ్ఞానిక మూలపురుషుడైన ధన్వంతరి నుంచి సిద్ధ నాగార్జునుడు మొదలైన ఎందరో ఎన్నో రకాల వైద్యములను, ఔషధములను కనిపెట్టినవారు, మంత్రతంత్రములు తెలిపిన మహాయోగులు, మంత్రోచ్చారణతోనూ మాట మాత్రం చేతను ఏదైనా చేయగల మహాతపస్సులు, మహర్షులు పుట్టింది ఈ భూమి మీదే. ఏ కోణం నుంచి చూసినా ఇంతటి ఉన్నతమైన, అద్భుతమైన, విశిష్టమైన భూమి ఎక్కడా కనిపించదు. ఇంతటి విశిష్టత కలిగిన ఈ భారత భూమిలో మనం జన్మించడం నిజంగా ఎంతటి అదృష్టం. అయితే ఇంతటి అదృష్టం కలిగిన మనం ఈనాడు ఎలా జీవిస్తున్నాము? ఈ విశిష్టతను అర్థం చేసుకుని మనకు జన్మనిచ్చిన ఈ భరతమాత పట్ల ప్రేమ, భక్తి, వినమ్రతలతో మెలుగుతున్నామా అన్నది ఆలోచించాల్సిన విషయం. ఇంత నాగరికత కలిగిన ఈ పుణ్యభూమిలో ఎన్నో విశిష్ట సామ్రాజ్యాలు వెలిసి విలసిల్లాయి. గుప్తులు, మౌర్యులు, పల్లవులు, చోళులు మొదలైన రాజవంశీయులు పరిపాలనలో స్వర్ణయుగంగా బాసిల్లింది భరతభూమి. మన దేశం సుమారు 11-12వ శతాబ్దాల్లో కోల్పోయిన స్వరాజ్యాన్ని తిరిగి 1947లో పొందింది. చరిత్రలో అంతకాలం విదేశీయుల కాళ్ల కింద మగ్గిన దేశం ప్రపంచంలో మరొకటి లేదేమో. ఎంతోమంది త్యాగధనులైన స్వాతంత్ర సమరయోధులు త్యాగ ఫలితం నేటి స్వతంత్ర భారతదేశం. ఉదాహరణకు మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్, లాలా లజపతిరాయ్, టంగుటూరి ప్రకాశం పంతులు, ఝాన్సీ లక్ష్మీబాయ్, రాణి రుద్రమదేవి, ఇలా చరిత్రకి ఎక్కిన వారు కొందరైతే ఆకాశంలో మినుకు మినుకుమంటూ దూరాన్న మెరిసే తారల్లా చరిత్రకి ఎక్కని వారు ఎందరో ఉన్నారు. వ్యాపార నిమిత్తం సుమారు 1700 ప్రాంతంలో భారతదేశంలో అడుగుపెట్టినటువంటి ఆంగ్లేయులు నెమ్మది నెమ్మదిగా ఒక్కో రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. బ్రిటిష్ వారు భారతదేశంలో పాలన ఏర్పరచుకున్నాక 100 ఏండ్ల వరకు ఏవో చిన్న చిన్న తిరుగుబాట్లే తప్ప పెద్ద ఎత్తున పోరాటాలు ఏమీ జరగలేదు. చివరకు 1857లో 100 ఏండ్ల వేదనంతా ఒక్కసారిగా సిపాయిల తిరుగుబాటు రూపంలో బద్దలైంది. వ్యాపారం కోసం అడుగుపెట్టిన ఒక విదేశీ వర్తక సంస్థ మొఘలు సామ్రాజ్యం మసగబారుతున్న దశలో దేశంలో ఒక్కొక్క రాజ్యాన్ని కబళించింది, తన కబంధ హస్తాల్లోకి తెచ్చుకుంది. దానితో అసంతృప్తిగా ఉన్న రాజులు కంపెనీకి వ్యతిరేకంగా కత్తిదూశారు. చేతి వృత్తుల పరిశ్రమలు దెబ్బతిన్నాయి. వ్యవసాయం మీద ఒత్తిడి పెరిగింది. అలా రైతాంగంలోనూ, చేతి వృత్తుల వారిలోనూ అసహనం పేరుకుపోయింది. వీటికి తోడు తమ సొంత దేశంలో తమను చిన్నచూపు చూడడం, భారతీయ సిపాయిలకు తక్కువ వేతనాలు సిపాయిల తిరుగుబాటుకు కారణాలయ్యాయి. ఆంగ్లేయులు మనల్ని విడిచిపెట్టి వెళ్లే కాలానికి మన సంపదను కొల్లగొట్టుకుని పోవడమే కాక
మన సంస్కృతిని కూడా చిన్నాభిన్నం చేశారు. మన దేశ మహోన్నత చరిత్రను తిరిగి రాయించారు. మన అలవాట్లను పూర్తిగా మార్చివేశారు. అన్ని విధాలా మనల్ని భ్రష్టు పట్టించారు. అయితే మన సంస్కృతి ఎన్ని విధాల భ్రష్టు పట్టినప్పటికీ దానిని సరిగ్గా నిలబెట్టడానికి మహాత్ములు ఈ గడ్డపై అవతరిస్తూనే ఉన్నారు. సాధ్యమైనంత వరకు నిలబెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ప్రతి దేశ చరిత్రకు ఒక ప్రత్యేకమైన స్వభావం ఉన్నట్లే తక్కిన పరిస్థితులు ఎన్ని మారినా జాతి లక్షణం మారదు. ఉదాహరణకు జర్మనీ దేశానికి స్వరాజ్యం వచ్చి దేశ సమైక్యత కలిగినప్పుడల్లా ఆ దేశం పెద్ద యుద్ధాలకు కారణమవుతూ వచ్చింది. అలానే ప్రతి దేశ చరిత్రలోనూ ఒక విశిష్టమైన లక్షణం స్వాభావికమై తొంగిచూస్తుంది. మన దేశ చరిత్రలో అలా తొంగిచూచిన వైఖరి ఆధ్యాత్మిక దృష్టి. దాంతో మేళవించబడిన ఉద్యమాలే ఇక్కడ నెలకొంటున్నాయని అనిపిస్తుంది. అలా కాక కృత్రిమంగా ప్రజల్ని మార్చచూస్తే జాతి నిర్వీర్యమై సాంస్కృతిక బానిసత్వానికి గురి అవుతుందని నేటి మన సమాజంలోని వైఖరి చూస్తే తెలుస్తుంది. ఈ ఆధ్యాత్మిక దృష్టి మన దేశ చరిత్ర పొడుగునా కనిపిస్తుంది. చారిత్రకమైన కాలంలో, అనగా వేదాల ఉపనిషత్తుల కాలంలో, ఆధ్యాత్మికత అనంత విశ్వం యొక్క పరిధిని దాటుతున్నదా అని అనిపించిన కాలంలో మహోన్నతమైన సంస్కృతి వెలసిల్లింది. తరువాత బుద్ధుని కాలం నుండి మౌర్య సామ్రాజ్య అంతం వరకు ఒక మహోన్నత దశ ఆధ్యాత్మికంగా సాంస్కృతికంగా కూడా వెల్లివిరిసిందన్నది చరిత్ర. స్వాతంత్ర సమరం జరిగే రోజుల్లో కూడా నిర్దిష్టమైన ఆధ్యాత్మిక చింతన మన స్వాతంత్ర యోధుల్లో తాండవించినంతకాలం మన రాజకీయ జీవిత రంగం కూడా ప్రపంచాన్ని ఆశ్చర్యచకితులను చేసింది. ఒక ప్రక్క నీచాతి నీచమైన రాజకీయం ప్రతి జీవిత రంగాన్ని దీర్ఘరోగం వలె క్షీణింపచేస్తుంటే రోగ తీవ్రతలాగా మత కలహాలు పెచ్చు పెరుగుతున్నాయి. దీనికి నివారణోపాయం మతాన్ని నిర్మూలించడం ఒక్కటే మార్గమని చెప్పే కొన్ని విదేశీయ రాజకీయ సిద్ధాంతాలు ప్రపంచంలో ఎక్కడా సఫలం అవ్వలేదని చరిత్ర నిరూపిస్తుంది. ఒకప్పుడు అఖండ భారతావని అంటే తూర్పున నేపాల్ బర్మా దగ్గర నుంచి పశ్చిమాన పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వరకు విస్తరించినటువంటి భారతదేశాన్ని బ్రిటిష్ వారు ముక్కలు ముక్కలుగా అనేక జాతులుగా చేసేశారు. అయినప్పటికీ భారతీయుల్లో ఉన్న సంస్కృతి అంటే మౌలికంగా మనలో ఉండే సంస్కృతి అనే భావన నిలిచి ఉంది. అందుకే ఇప్పటికీ విదేశీయులు మన సంస్కృతికి ఆధ్యాత్మికతకు బ్రహ్మరథం పడుతూ దాన్ని ఆచరించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ మన దురదృష్టం కాబోలు, మనం వారి కుసంస్కృతిని నేటికీ, అంటే మనల్ని వారు విడిచిపెట్టి వెళ్ళిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అనుసరిస్తూనే ఉన్నాం. ఆంగ్లేయుల పాలనలో మనం మన సంస్కృతిని పూర్తిగా విస్మరించాము. పొరిగింటి పుల్లకూర రుచి అన్నట్లు ఉంది మన పరిస్థితి. దేశభక్తి పరంగా చూసిన మన దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించిన వారిని సైతం మనం విస్మరించాము. ఇతర దేశాల్లో స్మరణీయ దినాలను పెట్టుకుని ఇటువంటి వారిని స్మరించుకుంటారు. కానీ మనం కనీసం స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవంలోనైనా అట్టి త్యాగధనులను స్మరించుకుంటున్నామా అనేదే సందేహం. కేవలం జెండాలను మాత్రం ఎగరేసి తృప్తిపడుతున్నాము. ఉదాహరణకు విదేశాలకు వెళ్ళిన మన వాళ్ల పిల్లలకు చాలామందికి మన మాతృభాష రాదు, ఆంగ్ల భాష మాత్రమే వచ్చు. కారణం, మన ఇంట్లో కూడా మనం మన మాతృభాష మాట్లాడుకోం కనుక. ఇతర దేశాల వరకు ఎందుకు? ఇతర రాష్ట్రాలకు వెళ్ళిన చాలామంది పిల్లలకు తెలుగు మాట్లాడడం కూడా రాదు. అంటే మనలో కొందరము ఇంట్లో తెలుగు అనే పదాన్ని ఆంగ్లంలో కూడా రానివ్వమన్నమాట. కారణం, తెలుగు అన్నది తెలిస్తే మన పిల్లలు తెలుగు ఎక్కడ నేర్చుకుంటారో అనే భయం. అంటే మన భావం ఏమిటి? మన తల్లిని మనం కించపరుచుకుంటున్నామన్నమాట. మాతృభాషనే గౌరవించని మనం మాతృదేశాన్ని గౌరవించగలమా? గౌరవించడం అనేది అలవాటు చేయకపోతే మన పిల్లలు మనల్ని ఎలా గౌరవిస్తారు? అందుకే ఈ రోజుల్లో చాలామంది పిల్లలు తల్లిదండ్రుల్ని ఎందుకు గౌరవించాలి అని అడుగుతున్నారు. ఇక్కడ కాకపోతే మరొక ఇంట్లో పుట్టి ఉండేవాళ్ళం అని అంటున్నారు. అలాగే ఈ దేశంలో కాకపోతే మరో దేశంలో పుడతాం, ఇందులో గౌరవించడానికి ఏముంది? ఇంకా భారతదేశంలో అయితే కట్టుబాట్ల కబంధ హస్తాలలో ఇరుక్కుంటాము, ఇతర దేశాల్లో అవి లేవు గనక స్వేచ్ఛగా ఉండొచ్చు అంటున్నారు. అలా అని అన్ని విషయాల్లోనూ వారిని అనుసరిస్తామా అంటే
అదీ కనిపించడం లేదు. వాళ్ళు మన దేశంలో అన్ని వందల సంవత్సరాలు ఉన్నప్పటికీ వారి వేష భాషలను మార్చుకున్నారా? వాళ్ల భాషనే వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, వాళ్ల వేషమే వాళ్ళు వేసుకుంటున్నారు కదా. కానీ మన దేశంలో ఉండే మనము ఇప్పటికీ వారి వేష భాషల్నే అనుసరిస్తున్నాము. వాళ్ల సంప్రదాయాన్ని వాళ్ళు వదులుకోనప్పుడు మన సంప్రదాయాన్ని మనం వదులుకోకూడదన్న విషయాన్ని మాత్రం మనం వారి నుండి నేర్చుకోవడం లేదు. ఈనాటి సమాజంలోని ఇట్టి దుస్థితి గురించి మహనీయులంతా ఎంతో ఆవేదన చెందారు. ఈ పరిస్థితిని బాగుపరచాలనే మహాత్ములు ఆలోచించి దీనికి పరిష్కార మార్గం ధర్మ ప్రబోధమేనని తెలిచారు. ధర్మబుద్ధిని విస్మరించిన తెల్లవారి నిరంకుశ పాలనను నిర్మూలించడానికి తన జీవితాన్నే దారపోసిన గాంధీ మహాత్ముడినే కాక అందుకు పోరాడిన కిందటి తరం వారిని విస్మరించారు. ఆనాడు ఎన్నో కోట్ల మంది తమ జీవితాలను స్వరాజ్య పోరాటానికి అంకితం చేసి కుటుంబాలను, పదవులను, సంపదలను త్యాగం చేసి చెరసాలలో మగ్గి అష్ట కష్టాలు పడ్డారు. ఎంతోమంది ఆ పోరాటంలో మరణించారు కూడా. కానీ నేడు మనలో చాలామందికి అట్టి త్యాగమూర్తుల గురించి కానీ, ఆ ఉద్యమానికి మూలపురుషుడైన గాంధీ మహాత్ముడు గురించి కానీ తెలియకపోవడమే చిత్రం. దీనికి మూల కారణం ధర్మాన్ని విస్మరించటమే కారణమని మహాత్ములు అంటున్నారు. అందుకనే ఆనాడు ఐకమత్యంతో పోరాడి తెల్లవారిని మన దేశం నుంచి వెళ్లగొట్టినప్పటికీ నేటి ప్రజల్లో ఐకమత్యం లేక అనేక భేదభావాలతో తగువులు కొని తెచ్చుకుంటున్నారు. నేడు ఎక్కడ చూసినా విభేదాలే, తగువులాటలే. అందుకనే మహాత్ములందరూ ధర్మ ప్రబోధాన్ని ప్రథమ కర్తవ్యంగా భావించారు. అయితే నేడు ధర్మం గురించి చెబితే వినేవారెవరు? కనుక అట్టి ధర్మబద్ధ జీవనం గడిపే మహాత్ముల పట్ల భక్తిభావం కలిగితే ఆ మహాత్ములు చెప్పేది నెమ్మదిగా ప్రజల మనసుల్లోకి ఎక్కుతుంది. ఈ మహనీయులు ఏమని ప్రబోధించారంటే, వ్యక్తి సంస్కరణ ద్వారా జాతి సంస్కరణ. ప్రతి వ్యక్తి శీలవంతుడై తృప్తి శాంతులతో జీవించినప్పుడే శాంతియుతమైన జీవన విధానం జాతి సంస్కృతిగా రూపుదిద్దుకుంటుంది. ఒక వ్యక్తి తనతో తాను సామరస్యంగా ఉన్నప్పుడే జాతితో కూడా, అలాగే సమాజంతో కూడా సామరస్యం ఏర్పడుతుంది. భారతదేశంలో భౌతిక శాస్త్ర విజ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానము రెండూ కూడా సంపూర్ణంగా ఉన్నాయి. లౌకిక జీవితం ద్వారా ఆధ్యాత్మికతను సాధించగల విశిష్ట జీవన విధానం ఇక్కడ ఉన్నది అని మహాత్ములు అంటారు. సర్వ సమైక్యతే భారతీయ తత్వమని, వివిధ జాతులను, మతాలను, కులాలను సమానంగా చూడటం, అందరితో కలిసి జీవించడం అని మహాత్ములు అంటున్నారు. ఇక దేశకాల పరిస్థితులను అనుసరించి వివిధ మతాలు ఏర్పడినప్పటికీ ఆ మతాలకు మూల పురుషులు చెప్పిన సత్యం ఒకటేనని, కనుక మానవులందరూ కలిసి జీవించగలడమే సరి అయిన జీవిత విధానమని మహాత్ములు నొక్కి వక్కాణిస్తున్నారు. దేశానికి స్వాతంత్రం రావడంతో దేశభక్తులకు పని లేకుండా పోలేదంటారు పెద్దలు. మనం ప్రతి ఒక్కళ్ళము దేశభక్తులమై మనల్ని మనం సంస్కరించుకుంటూ సాటి వారి సంస్కరణ కూడా చేయూతనిస్తూ మహాత్ములు చెప్పినటువంటి ఆచరణను మన జీవిత విధానంగా రూపొందించుకొని దేశ నిర్మాణానికి ప్రతి ఒక్కళ్ళం పావులం అవుదాం. అందుకు ప్రతి ఒక్కరము ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఈ జాతి ఎంత ఉత్తమమైనదో గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ జన్మించినందుకు మనం ఎంతటి అదృష్టవంతులమో తెలుసుకోవాలి. మనకి జన్మనిచ్చినందుకు జనని అనే జన్మభూమికి అనుక్షణం కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అందుకే పెద్దలంటారు, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియసి అని. జన్మనిచ్చిన తల్లి, జన్మభూమి స్వర్గానికంటే గొప్పవి. ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన భరతమాత విముక్తి కోసం ఎంతో కృషి చేసి అసువులు బాసిన త్యాగమూర్తులకు మరొక్కసారి కృతజ్ఞతాపూర్వకంగా వందనాలు సమర్పిద్దాము. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే వెంకీ మామ వారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.